हेलो फ्रेंड्स इवाल वीडियो लो नेनु पिंडी नल्ली मिली बग्स नेनु एलागा कंट्रोल चेस्तानो मीकु शेर चेयबोतुन्नानु। नमस्ते ने माधवी एंड वेलकम टू मैट गार्डन। रीसेंट वीडियोस लो मेसेजेस अन्नितिलोनु कूडा ई तेल्ल पुरुगुल लांटि वस्तुन्नायि नम्मा मंदार पुव्वुलु मोत्तं एवो तेल्ल पुरुगुलु पट्टेस्तुन्नायि लेकपोते గార్డెన్ నిండా పురుగులు ఎక్కువ ఉంటున్నాయి అని అడుగుతున్నారు. సో అది ఎఫిడ్స్ అండ్ మిల్లీ బగ్స్ ఈ టైంలో ఉంటుందండి. సో మందారాలు అంటే అది ఫర్ ష్యూర్ మిల్లీ బగ్సే. ఒకసారి చూడండి. ఓకే, సో ఇవి పిండి నల్లి. ఓకే, ఎంత కంట్రోల్ చేసినా కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేసినా మనకి ఇవి ఇరిటేట్ చేస్తూనే ఉంటాయి. ఓకే, అండ్ మందారాలు తర్వాత ఫ్రూట్ ట్రీస్ అండ్ మొన్న మీకు చూపించాను కదా వంగ మొక్క, సో అది చూద్దాం రండి ఒకసారి. చూడండి ఎంత సివియర్గా ఎఫెక్ట్ అయిపోయిందో వంగ మొక్కలకి. బాగా చూడండి ఆకులు వెనకాల చూసారా. సో ఇలాగా పట్టేస్తే మాట. సో ఒక్కరోజు మనం చేద్దాంలే అని వదిలేస్తే కనుక ఇలాగ మొత్తం అయిపోతుందండి. అండ్ మీకు ఇక్కడ ఇంకా చీమలు కూడా కనపడుతున్నాయి కదా. సో ఈ ఈ పిండి నల్లీలు లేకపోతే ఎఫిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ ఇవి చీమలు సింబయోసిస్ అంటారు. అంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకునే పద్ధతిలో ఇవి పనిచేస్తాయండి. సో ఈ పిండి నల్లులు బయటికి విసర్జించి హనీ డ్యూ అంటే తీయటి సబ్స్టెన్స్ని ఈ చీమలు తిని ఉంటాయండి. సో కింద నుంచి వాటిని ఇలాగ ఆకులపైకి ట్రాన్స్పోర్ట్ చేసి వాటికి ఎక్కడ చేర్చాలో అవి చేరుస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇలా వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో మీకు చూపిస్తాను. యూజువల్గా మనకి చెప్తున్నాను కదా ఆర్గానిక్ వేస్ అంటే ఒకసారి ఏదో మందు వేసేస్తే పోయిని అనుకుంటే కుదరదండి. మనం కంటిన్యూస్గా వాళ్ళు వేసామంటే రేపు ఎలా ఉన్నాయో చూడాలి, ఎల్లుండ అలాగ కంటిన్యూస్ చూసుకుంటూ ఉంటేనే మన గార్డెన్ అంతా పెస్టులు లేకుండా ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఈ టాపిక్ రిలేటెడ్ సంబంధించి 2-3 రకాల పెస్టిసైడ్స్ మీకు చేసి పెట్టాను. బట్ పర్టికులర్గా దీని గురించి అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మనం ఏమైనా వీటికి మందులు లాంటివి తయారు చేయాలంటే ఆ వీడియోస్ మీకు నేను ఎండ్ స్క్రీన్స్ కానీ లేకపోతే మీకు ఐ కార్డ్స్లో పెడతాను, అవి మీరు చెక్ రిఫర్ చేయండి. బట్ అసలు మామూలుగా టెక్నిక్స్ ఏంటి, అసలు ఎలాగ మనం వీటిల్ని కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎలా ట్యాకిల్ చేస్తాను వీటిని అనేది ఇవాళ వీడియో అండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంత బాగా ఎఫెక్ట్ అయిపోయిన వాటిని మనం ఏదైనా బ్రష్ కానీ టూత్ బ్రష్ కానీ లేకపోతే పెయింట్ బ్రష్ కానీ తీసుకుని ఫస్ట్ ఇలాగా ఆకులు వెనకాల ఓపిక చేసుకోవాలండి. మరి తప్పదు మన మొక్కల కోసం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఇవి వదిలేసామనుకోండి ఒక రోజుకి 2-3 ఇంతలు అయిపోతాయండి. గుడ్లు అవి పెట్టేసి ఇప్పుడు ఈ పిల్లల దశలో ఉన్న గుడ్ల దశలో ఉన్న అవి మళ్ళీ పిల్లలు పెట్టే స్టేజ్లోకి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే లైఫ్ సైకిల్ వీటికి చాలా చిన్నది ఉంటుందన్నమాట. అండ్ కొన్ని వీటిలో మేటింగ్ కూడా సంబంధం లేకుండా వాటంతటా అవే అంటే పార్థినోజెనిసిస్ అని కూడా ఉంటాయండి. అంటే అవి అసెక్షువల్గా రిప్రొడ్యూస్ చేసేస్తాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయి, ఆకుల్ని ఇలా కొమ్మల్ని పట్టుకుని రసాన్ని అంతా పీల్చేస్తాయండి. ఆ రసం పీల్చడం వల్ల మొక్క వీక్ అయిపోతుంది. సో మనం క్వాంటిటీ తగ్గిపోతుంది, పూత కాపు రాలిపోతుంది, తర్వాత ఏమో సైజు అండ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి. మనకి ఆశించిన హెల్దీగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రావు. పువ్వులు కూడా మీ పువ్వులు పూతంతా రాలిపోతుంది అంటున్నారు కదా. సో ఈ రసం తాగేయటం వల్ల ఇవి కాండంలో కానీ ఆకుల్లో కానీ ఈ మొక్కకి ఇంకా బలం ఉండదు కదండి. అండ్ స్ట్రెస్ అయిపోతుంది మొక్క మొత్తం ఈ పురుగులతో ట్యాకిల్ చేయలేక. సో మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఈ పెస్టిల్ మీదకి వెళ్ళిపోయి పూత మీద కాపు మీద ఉండదన్నమాట. ఓకే, సో ఇలాగా మొత్తం అంతా తీసేసుకోవాలండి. ఒకవేళ నేను సత్యవతి నీవు ఇలాంటివి ఏమన్నా చూడమని చెప్తే సత్యవతి ఏం చేస్తుంది తెలుసా, ఆకులు తీసి పడేస్తుందండి. ఓకే, సో బాగా ఎక్కువ వచ్చినాయి మన వల్ల ఆ రోజు టైం లేదనుకోండి, ఒకసారి చెప్పాను తనకి ఆకులు తీసేయిపోనని, ఇంకంతే అప్పటి నుంచి ఇంకా ఏమన్నా వచ్చినాయి అంటే ఆకులన్నీ తీసి పడేస్తుంది. ఓకే, సో ఇవి లేతగా ఉన్న చివర్లు అంటే
ఫ్లారింగ్ పార్ట్స్ లేకపోతే కొత్తగా వచ్చే చిగుర్లు అవి లేతగా ఉన్న వాటికి ఎక్కువ, లేకపోతే ఈ కాండానికిను తర్వాత ఆకుకి స్టెమ్ కనెక్షన్ ఉంటుంది చూసారా, సో అలాంటి పార్ట్లో ఎక్కువ అక్యూములేట్ అవుతూ ఉంటాయి. టైం ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చండి, మీకు టైం లేదు అని అనిపిస్తే ఆకులన్నీ ఇన్ఫెస్టెడ్ ఆకులు తీసేయచ్చు, లేకపోతే ఆ కొమ్మలు బాగా ఎఫెక్ట్ అయిపోయిన పాడైపోయిన కొమ్మలు ప్రూన్ చేసేయచ్చు. సో దానివల్ల మొక్క మళ్ళీ చిగురులు వస్తే ప్రాబ్లం ఏమీ ఉండదండి. మోస్ట్లీ మేము హడావుడిగా ఉన్నప్పుడు ఈ ఆకులు అవి లేకపోతే కొమ్మలు కట్ చేసేస్తుంటాం. ఓకే, తర్వాత ఇంకొకటి ఇది క్లియర్ చేసే పద్ధతి, బాగా ఫోర్సబుల్గా వాటర్ని కొంచెం స్ప్లాష్ చేస్తే అంటే నీళ్లు కొడితే అవి పడిపోతూ ఉంటాయండి. ఇంకొక మూడో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చీమల్ని మనం కంట్రోల్ చేయాలండి. సో ఈ చీమలు లేకపోతే అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. బట్ నేను సాయిల్లో ఏమన్నా చీమల కోసం వేయడానికి నాకు ఎర్త్ వర్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మైక్రోబ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. సో వెనిగర్ సొల్యూషన్ కానీ, మీకు చీమల కంట్రోల్ వీడియో చెప్పాను కదా, సో అది ఏదన్నా ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకొక పద్ధతి ఏంటంటే ఇలాగ ఎప్పుడన్నా నాకు టైం అంటే ట్రీట్మెంట్ చేయడానికి టైం లేనప్పుడు ఏం చేస్తానంటే మట్టి తీసుకుని కొంచెం పలచగా నీళ్ళు ఏదన్నా తడుపుకుని ఇవి ఇలాగ రాసేస్తానండి. సో ఇలాగ కొంచెం ఇలా రాసేసి ఒక రెండు రోజుల తర్వాత ఇలాగ కొంచెం ఇంకా పలుచగా తీసుకోవచ్చు కావాలంటే. ఓకే, మట్టి ఇలాగ బాగా ప్రెషియస్ మొక్కలు అయ్యి ఉండి ఒకవేళ నా వల్ల అవ్వట్లేదు కంట్రోల్ అంటే మాండివిల్లాస్కి వాటికి ఒకసారి పడితే ఇదే చేసేదాన్ని అండి. సో ఇలాగ ఆకులకి లేకపోతే కొమ్మలకి ఓకే ఇలా రాసేసుకుని మట్టి ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వాష్ చేసేయాలండి. అలా మట్టి రాయడం వల్ల కూడా చాలా వరకు కంట్రోల్ అవుద్ది. అండ్ తర్వాత ఇంకా నేను ఎక్కువగా పుల్లటి మజ్జిగలో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి చెప్పాను కదా ఒక ఇన్సెక్టిసైడ్, సో అది కూడా ఎక్కువ ఇస్తానండి వీటికి. సో చీమలు దానివల్ల రావటం తగ్గుతాయి అండ్ అవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకా బూడిదండి, మనం ఎఫెక్ట్స్కి బూడిద వాడతాం కదా, ఓకే సో బూడి బాగా పనిచేస్తుందండి. అండ్ ఇంకా మామూలుగా సైంటిఫికల్గా వీటికి సొల్యూషన్ ఏంటంటే వేప గింజల నూనె నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది, వాటి పాపులేషన్ కంట్రోల్ చేస్తుందంట. చిన్న చిన్న గుడ్లు దశలో ఉన్నాయి కానీ లేకపోతే ఇంకా పిల్ల దశల్లో ఉన్నాయి కానీ చంపేస్తుందంట అండి. పెద్దవాటి అయితే వాటి రిప్రొడక్టివ్ క్యాపబిలిటీస్ తగ్గుతాయి అంటండి. అండ్ సాయిల్లో వీటిల్లో మట్టిలో కానీ లేకపోతే మనం మొక్క మీద వేసినప్పుడు పెద్దవైతే కొంచెం చేద్దానానికి వెళ్ళిపోతాయి అంట. సో సైంటిఫికల్గా అయితే వేప నూనె అండ్ అందులో కొంచెం మనం ఏదన్నా లిక్విడ్ సోప్ లాంటిది మైల్డ్గా ఇచ్చినవి చాలా బాగా పనిచేస్తాయి అంట. కాకపోతే మనం నీమ్ ఆయిల్ పని చేయదని ఎందుకు అనుకుంటామంటే ఒకసారి వేసేసినాక ఇంకా అయిపోయిందని అనుకోకూడదు. ఇవాళ వేసామంటే ఒక రోజు ఆపి మళ్ళీ మూడో రోజున అలా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వేప నూనె స్ప్రే చేయబోతున్నానండి. నా దగ్గర ఆల్రెడీ మొన్న తెచ్చిన గోమూత్రం ఉంది, సో గోమూత్రంలో కొంచెం వేప నూనె కలిపి స్ప్రే చేస్తున్నాను. మీరు గోమూత్రం లేకపోతే వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఓకే, ఒక లీటర్కి 2-3 ml అలాగా ఇంచుమించు మనం అలా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. వింటర్స్ అండ్ రెయినీ సీజన్ కాకుండా ఇంకా మిగిలిన టైంలో నాకు ఎప్పుడన్నా ఇది ప్రాబ్లం అయితే మాత్రం గెంజి ద్రావణం కుంకుడుకాయలు ఇంగువ కలిపి ఒక వీడియో చేశానండి, అది ఒకసారి చూడండి, ఐ కార్డ్స్లో పెడతాను. అది బాగా పనిచేస్తుందండి. కాకపోతే సన్నీ డేస్ ఎండగా ఉన్న రోజుల్లో అది స్ప్రే చేయాలన్నమాట, లేకపోతే మనకి ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, మిల్డ్యూస్ లాంటివి. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను ఇది నీమ్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఆకులు మొత్తం వెనకాలంతా తడిచేదట్టించి తర్వాత వుడ్ యాష్, అదే పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి, ఆ పొయ్యిలో బూడిదని పైన ఇప్పుడు తడిగా ఉన్న ఈ ఆకుల మీద చల్లుకుంటే అవి అంటే ఈ బూడిద వాటిల్ని కొంచెం అరికడుతుంది, బాగా కంట్రోల్ చేస్తుందండి. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇప్పుడు మనం తీసేసిన ఆకులు కానీ ఆ కిందకి రాలిపోయిన ఆ నల్లుల్ని మనం నలిపేసేయాలండి అండ్ దూరంగా పడేసుకోవాలి.
సో ఇదండి నేను పాటించే పద్ధతులు ఈ మిల్లీ బగ్స్ని కంట్రోల్ చేయడానికి. ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.